virlako! Do Hajdra! Do Hajd Telangana, vole virlako! Do Hajdra! Do Hajd Telangana! నా వ్యక్తి గతంలో తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు విద్యార్థులు ప్రాణత్యాగాలు ఇచ్చి ఆత్మ బలిదానం చేస్తున్నప్పుడు రై తెలంగాణ అని సమైక్య తెలంగాణ ముద్దు అని ఆంధ్ర పరిపాలకుల ఒళ్ళో కూర్చొని అమరవీరులను హేళం చేస్తూ అమరవీరులకు ఆ రోజు ఉద్యమకారులపై బందూకులు లాఠీలు చూపించిన వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి ఇంతకుముందే అమరవీరుల స్థూపం దగ్గర వచ్చేసి వైట్ ఇండియా ఛాలెంజ్ అంట అని ఈరోజు ప్రకటన జరిగింది. రేవంత్ రెడ్డికి ఈరోజు అమరవీరుల స్థూపం దగ్గర జరుగుతున్నాం. రేవంత్ రెడ్డి, నీకు అమరవీరుల స్థూపం దగ్గర వచ్చే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు నై తెలంగాణ అనే వ్యక్తివి. జై తెలంగాణ అనేది తెలంగాణ మొత్తం అంటుంటే కాంగ్రెస్ పార్టీలు కూడా ఉత్తభక్తి కోసము కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఏదో మా ఉద్యార్థులు చేసిన ఒత్తిడికి, ఆనాడు ఉద్యమకాలు చేసిన ఒత్తిడికి, టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన పెద్ద ఎత్తున నడుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఉబ్బెత్త నడుస్తున్న ఉద్యమంలో తలవొంగి వాళ్ళైనా జై తెలంగాణ చెప్పారు. కానీ నువ్వు మాత్రం నై తెలంగాణ వ్యక్తివి. కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ ఇలాంటి వాడైనా, లేకపోతే కుమ్మరెడ్డి వెంకటరెడ్డి అయినా సరే, అదిగాక మధు యాసిన లాంటి వాడు ఉత్తభక్తికైనా వాళ్ళైనా అమరవీరుల స్థూపం దగ్గర రావచ్చు. కానీ నువ్వు మాత్రం అమరవీరుల స్థూపాన్ని ముట్టుకునే నైతిక హక్కు కూడా రేవంత్ రెడ్డి నీకు లేదు. ఈరోజు నువ్వు వచ్చి అమరవీరుల స్థూపం దగ్గర వచ్చి వైట్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పి ఈరోజు ప్రభావాలు పలిగి పోయినావు. తెలవగానే మా ఆడబడుతులు, మా ఇక్కడ మాజీ కార్పొరేటర్ మంగళహారి కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ గారు, మా మహిళా కార్యకర్తలు అందరూ, విద్యార్థి నాయకులందరూ కూడా ఏకమయ్యి వెంటనే వచ్చి, ఎందుకంటే అమరవీరుల ఆత్మ, అమరవీరుల ఆత్మ ఈరోజు చలించిపోతుంది. అమరవీరుల ఆత్మ చలించిపోతుంది. అమరవీరులు అందరూ కూడా బాధపడతారు. అమరవీరుల ఆత్మ పోషిస్తారని చెప్పి ఈరోజు అందరూ వచ్చి తెలంగాణ అమరవీరుల స్థూపానికి బాలాభిషేకం చేసి, అమరవీరుల స్థూపానికి బాలాభిషేకం చేసి, అదేవిధంగా మా పరమేశ్వరి గారు, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి గారు, మంగరాజ్ కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ ఆమె కూడా వచ్చి అమరవీరుల స్థూపానికి గంగాజలంతో శుద్ధి చేసి బాలాభిషేకం చేసి, ఎందుకంటే అపవిత్రుడైన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులను, విద్యార్థి నాయకులను, ఉస్మానియా విద్యార్థి నాయకులను అందరూ మోసపెట్టినట్టు రేవంత్ రెడ్డి ఇక్కడ రావటం బాధాకరం విషయమని, గంగాజలంతో బాలాభిషేకం చేసిన గొప్ప బాలాభిషేకం చేసి ఇదో ద్వారా అమరవీరుల స్థూపాన్ని శుద్ధి చేసుకోవడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు మాత్రం ఈరోజు వైట్ ఇండియా ఛాలెంజ్ అంటదో. మా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది యువ నాయకుడు యువ కిషోరం కేటీఆర్ గారు ఛాలెంజ్ చేయడం జరిగింది.